భారత నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా అనేక మంది ప్రశంసలు కురిపిస్తుంటే అనేక మంది వ్యతిరేకిస్తున్నారు ఈ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన కారణం నుంచే ఇది వివాదంలోకి వచ్చింది మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఇరవై రెండు ప్రతిపక్ష పార్టీలు ఈ పార్లమెంటు భవన కార్యక్రమాన్ని బహిష్కరించారు అదే సందర్భంలో బీజేపీ ఎన్డీఏకి సంబంధించిన పార్టీలు ఈ దీన్ని సమర్థించిన పరిస్థితి అయితే భవనం ప్రారంభానికి ముందు విమర్శలు ఎన్ని ఎదుర్కొన్నా కానీ ఈరోజు భవనం ప్రారంభించిన సందర్భంలో కూడా అనేక వివాదాస్పద అంశాలు అనేక విమర్శలు రావటం జరిగింది ఏదైతే కొత్త నూతన పార్లమెంటు భవనం మన దేశ ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉంటుంది దేశ అభివృద్ధికి ఒక నిలయంగా ఉంటుందని సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పరిస్థితి కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది మన దేశ ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని భాగస్వామ్యం లేదు ఎంపీల్ని భాగస్వామ్యం చేసే విధంగా ఈ ప్రోగ్రాం రూపకల్పన జరగలేదనేది వాస్తవం కాబట్టి ఒక ఒక సైడ్ అంటే వన్ సైడెడ్గా అధికార పక్షానికి సంబంధించిన పార్టీలే హాజరు కావడం ఒక రకంగా తన సొంత కార్యక్రమంగా చేసుకోవడం కూడా ఇప్పుడు విమర్శ వచ్చింది అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి స్పష్టంగా నరేంద్ర మోడీ పట్టాభిషేకం జరిగినట్టే ఇది జరిగింది తప్ప ఇది దేశానికి సంబంధించిన ఒక పార్లమెంటు భవన ఓపెనింగ్గా జరగలేదని ఒక తీవ్రమైన విమర్శ కూడా చేశాడు రెండో విషయం ఏమిటని చూసినప్పుడు ఈ భవనాన్ని ప్రారంభించే సందర్భంలో ఆచరించిన విధానం మన దేశం అనేది లౌకికవాద దేశం అనేది మతాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ భవన ఓపెనింగ్లోనే ఎవరిని ఇన్వైట్ చేశారు ఎవరితోటి భవన ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారని చూసినప్పుడు మన దేశంలో హిందూ మతానికి సంబంధించిన బాబాలు మఠాధిపతులు సన్యాసులు ఇట్లాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ అందుకే ఈ సందర్భంగా ఒక ఫోటో ఇవాళ సోషల్ మీడియాలో మీడియాలో అల్చల్ చేస్తుంది ఏంటంటే పాత తరంలో నెహ్రూ పార్లమెంటు భవనం ముందు తన సహచర క్యాబినెట్ మినిస్టర్లతోటి అధికారులతోటి దిగిన ఫోటో ఒకవైపు ఉంటే అదే సందర్భంలో ఇంకొక ఫోటో నరేంద్ర మోడీ ఈరోజు పార్లమెంట్ భవనాన్ని ఓపెనింగ్ చేస్తూ మఠాధిపతులతోటి సన్యాసులతోటి అదే రకంగా బాబాలతో దిగిన ఫోటో ఉండటం జరిగింది అంటే మోడీ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుండు అంటే బాబాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతికి కూడా ఇవ్వని పరిస్థితుంది అందుకే చాలామంది వాళ్ళు మీడియాలో చర్చ చేస్తున్నారు మన రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు ఈ దేశంలో ఉన్న మతాధిపతులకు ఇన్విటేషన్ పోయినప్పుడు ఈ దేశానికి రాజ్యాంగానికి అధిపతి అయినా ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదు అంటే మహిళ అని పిలవకుండా పిలు మహిళ కాబట్టే పిలవలేదనే విమర్శలు కూడా ఒకవైపు వస్తూ ఉంటే గిరిజన మహిళ కాబట్టే పిలవలేదనే విమర్శ కూడా ఇంకోవైపు వస్తుంది అదే సందర్భంలో మతాన్ని తీసుకొచ్చి మత సాంప్రదాయాల ప్రకారం పార్లమెంట్ భవనాన్ని ఓపెనింగ్ చేశారంటున్నాను అందుకే ఇప్పుడు క్రిస్టియన్ మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి హిందూ మతమే కాదు క్రిస్టియన్ జైన బౌద్ధం ముస్లిం అనేక ఇస్లామిక్ అనేక మతాలున్న సందర్భంలో ఆచారాలు నిర్వహించేటప్పుడు అది మన దేశ రాజ్యాంగ వ్యవస్థలో భాగమైనప్పుడు ఎలా నిర్వహించాలనేది కూడా ఇప్పుడు వివాదంలోకి రావటం అనేది ఒక ప్రధాన కారణంగా ముందుకొచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అదే సందర్భంలో ఇంకొక విషయం ఈ పార్లమెంటు భవన స్పీచ్లోనే మన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థలకి మూల స్తంభం లాంటిది అని నరేంద్ర మోడీ ప్రకటించడం మన దేశ ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం గర్విస్తుందని చెప్తున్నాడు కానీ మరొక పక్క అనేక సంవత్సర అనేక రోజుల నుంచి రెజిలర్లు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే పార్లమెంట్ భవనం ఓపెనింగ్ జరిగే సందర్భంలోనే పోలీసులు ఢిల్లీలోని జంతర్ మద్దరు వద్ద మహిళా రెజిలర్లని విపరీతంగా దాడి చేయటం కొట్టడం అరెస్టులు చేయడం ఒక రకంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం కూడా ఒక వివాదం కారణమైంది అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా ఇప్పుడు రావటం అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది మూడో విషయాన్ని మనం చూస్తే ఇప్పుడు సింగల్కి సంబంధించిన దాన్ని పెట్టుకొని నరేంద్ర మోడీ పార్లమెంట్లోకి పోయాడు ఓపెనింగ్ అంటున్నారు ఇది దేనికి సూచిక ఇది మన అభివృద్ధి వైపు తీసబోతుందా సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు తీసబోతుందా లేదు రాచరిక వ్యవస్థ వైపు తీసబోతుందా అనేది మనం చూడాలి అంటే పాత తరంలో రాజులు రాజరికపు వ్యవస్థలు భూస్వామ్య వ్యవస్థ విధానం ఏదైతే ఉందో మళ్ళీ వ్యవస్థాపకం చేసి అధికార మార్పిడికి రాజదండాన్ని ఉపయోగించి తీసబోవటం అంటే మళ్ళీ మన దేశాన్ని సైన్సు లేదా అభివృద్ధి వైపు కాకుండా నరేంద్ర మోడీ పాత తరం వైపు ప్రాచీన యుగం వైపు తీసబోతుండే విమర్శలు కూడా దీంట్లో ఇంకొక వివాదంగా ముందుకు రావటం జరిగింది అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రాజకీయాలని మతాన్ని కులాన్ని వేరుగా చూడాలని ఎస్ఆర్ బొమ్మే కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పినా కానీ దీని ఒక మతతంతు లెక్క లేదు తమ యొక్క సొంత కార్యక్రమం లెక్క మోడీ చేయటం అనేది ఇప్పుడు దేశానికి సంబంధించిన వివాదంలోకి కీలకమైన కారణమైంది అదే సందర్భంలో ఈ క్రెడిట్ అంత ఎవరికి పోవాలి ఈ క్రెడిట్కి పోవాల్సి వచ్చినప్పుడు ఇది నరేంద్ర మోడీకి క్రెడిట్ దక్కాలి అని ఒక రాజ్యాంగ అధిపతిగా ఉన్న పార్లమెంటు లేదు ఉభయ సభల యొక్క అధిపతిగా ఉన్న రాష్ట్రపతిని పిలిస్తే ఆమె చేతనే ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తన వ్యక్తిగత క్రెడిట్ మొత్తం దెబ్బతింటుందని కావాలని వాళ్ళ రాష్ట్రపతిని పిలవలేదనే విమర్శకు కూడా వాళ్ళ మోడీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుంది కాబట్టి మన దేశానికి కొత్త పార్లమెంటుని అందరూ ఆహ్వానిస్తాం అందరినీ కలిపి చేయాల్సిన అవసరం ఉంది కానీ అది ఆదిలోనే వివాదాలకి కేంద్రమైంది ఇప్పుడు ప్రారంభించడాకలు కూడా అనేక వివాదాలకు మార్గమైంది అదే సందర్భంలో ఏ సావర్కర్ దినోత్సవం రోజే జయంతి రోజే దీన్ని చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించడం అదే సావర్కర్కి ఇవాళ పూజ జరిగింది నరేంద్ర మోడీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే ముందు సావర్కర్ ఫోటో దగ్గర ఓం లోక్సభ స్పీకర్తో కలిసి వెళ్ళి నివాళులర్పించి ఆయన దేశభక్తి చేశాడని నా పార్లమెంట్ కొత్త పార్లమెంట్ స్పీచ్లో కూడా చెప్పాడు సావర్కర్ ఈ దేశానికి గొప్ప వ్యక్తి అని దేశం కోసం స్వతంత్ర ఉద్యమం పాల్గొని త్యాగం చేసిండని ఆ కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా పొగిడిండు కానీ వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి బ్రిటిష్ బ్రిటిష్ణ్ణి క్షమాపి భిక్ష కోరిన వ్యక్తి దేశ స్వతంత్ర ఉద్యమానికి అన్యాయం చేసిన వ్యక్తిగా మత ఘర్షణలు చేసి మత విభజన చేసి వచ్చిన వ్యక్తిగా సావర్కర్కి పేరుంది అట్లాంటి వ్యక్తిని కూడా ఏదైతే అందరు భయపడ్డారో ఏదైతే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినో దాన్నే నరేంద్ర మోడీ నిజం చేస్తూ ఆయన జయంతి రోజు దీన్ని ఓపెనింగ్ చేయడం ఆయన గురించి గొప్పగా కొత్త పార్లమెంట్లో పొగట్టడం కూడా ఇవాళ వివాదానికి కారణమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మనం కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూనే ఈ వివాదాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వివాదాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది